హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ఒక చిన్న ఇంపార్టెంట్ విషయం మీతో చెప్పాలనుకుంటున్నాను. దేని గురించో మీకు అర్థమై ఉంటుంది. ఎదురుగా కనపడుతుంది కదా, దీన్ని తెలుగులో ఉడుము అంటారు, ఇంగ్లీష్లో మానిటర్ లిజర్డ్ అంటారు. యాక్చువల్గా ఏం జరిగిందంటే, మా ఫ్రెండ్ కాల్ చేశాడనమాట, వాళ్ళ ఇంట్లోకి ఇది వచ్చింది అని చెప్పేసి. దీన్ని పట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి చెప్పారనమాట నాకు. అయితే నాకు ఒక స్నేక్ క్యాచర్ అరుణన్న ఫ్రెండ్ అనమాట, సడన్గా ఆయనకు కాల్ చేశాను. అన్న ఏంటి పరిస్థితి, ఎలా ఎలా వాట్ వీ కెన్ డూ అని చెప్పేసి నేను కాల్ చేశాను. కాల్ చేస్తే ఆయన తొందరగా రియాక్ట్ అయ్యాడు. కాకపోతే కొద్ది బలంగా ఉంటుంది, సైజ్ ఎంత అని చెప్తే వాళ్ళు వీడియో తీసి పంపించారనమాట. కొద్ది పెద్దగా ఉంది అన్నట్టు మేము అనాలిసిస్కి వచ్చేసాము. వెంటనే 15 మినిట్స్లో ఇక్కడికి వచ్చేసామన్నమాట యాక్చువల్గా మేము. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, దీని మాంసం తింటే మనకు బాడీ సూపర్ అవుతుంది, పక్షవాతం రాదు, రోగాలు రావు అంటారు, కానీ దీని జోలికి వెళ్తే మనకు అంతకంటే పెద్ద డేంజర్ ఉంది. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం 1972 ప్రకారం 7 ఇయర్స్ జైలుకు పోవాల్సి వస్తుంది మనము. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండడం బెటర్ దీని విషయంలో. అలాంటివి ట్రై చేయకండి. 100% కనపడింది, అది రాళ్ళ కిందకి వెళ్ళిపోయింది. ఓకే ఓకే, జాగ్రత్త అమ్మ, మొత్తాన్ని పట్టుకొచ్చిన అన్న. అన్న దాన్ని ఏదైనా డబ్బాలు పెట్టేద్దాం అన్న, ఒక్క నిమిషం, ఏదైనా డబ్బాలు పెట్టేద్దాం. రే, ఐ మీన్ డబ్బా కావాలరా? క్లోజ్ది కావాలి. వీడియో తీస్తారా? ఇది బట్ తీస్తున్నా అన్న. అమ్మా డెడ్లీ ఉంది కదన్నా ఇది. ఒక్క నిమిషం, దాన్ని ఎక్కడైనా పెడదాం. ఉడుమేరా? 100% ఉడుము. రే, ఏదో ఒక డబ్బా కావాలి. ఐ మీన్ దిస్ థింగ్ ప్లీజ్, వన్ బకెట్ స్టీల్ ది కావాలి. ఇది ఒక్క నిమిషం, మూత కావాలా? మూత తోటి కావాలా? మూత వాళ్ళ దగ్గర ఐరన్ బకెట్ ఏమైనా ఉంటే ఏమన్నారా, తీసుకొచ్చేద్దాం. చూడు, స్టీల్ బకెట్ ఏమైనా ఉంటే దానికి మూత పెట్టేసి. Can you take one video with this? Is that dead? No, no, it's not dead. The technique of catching it actually. Okay. It's not moving, right? Huh? Oh, yeah. Sorry. Run out. Catch. Oh, thank you. సో ఇంట్లో ఇంట్లో ఎక్కువ సామాను స్టేర్ కేస్ కింద పెట్టుకోకండి, ఎందుకంటే ఈ స్నేక్స్ వర్షాకాలం కదా, స్నేక్స్ ఇట్లా రెప్టైల్స్ అన్ని వచ్చేసి దాంట్లో దూరిపోతాయి. క్యాన్ ఉంటుంది కదా, స్టీల్ క్యాన్ ఒకటి, అట్లాంటిది ఏం లేదా? ఓకే ఓకే, దట్ ఈస్ దట్. సో దయచేసి ఇంట్లో ఎక్కువ సామాను స్టేర్ కేస్ కిందకి స్టప్ చేయకండి. ఇప్పుడు మేము దీన్ని తీసుకుని వెళ్ళి వైల్డ్లో వదిలేస్తాం. సో థ్యాంక్స్ అర్నన్న, ఎప్పుడు కూడా డిసప్పాయింట్ చేయడు. 10-15 మినిట్స్లో వచ్చేస్తాను అర్నన్న, ఎప్పుడు కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. దేంగే దేంగే అన్న, ఇట్ ఈస్ పీయింగ్ యాక్చువల్లీ. ఎనీవేస్, నో వరీస్, ఫస్ట్ వీ నీడ్ టు గెట్ దిస్ అవుట్ ఫ్రమ్ హియర్. ఇంత స్ట్రాంగ్ ఉన్నాయి నెయిల్స్ చూసారా, దీని నెయిల్స్ ఎట్లున్నాయో. ఓకే, ఈ నెయిల్స్ చూసారా అంటే ఎట్లున్నాయో. ఇది యాక్చువల్గా ఉడుము అనేది నాన్ పాయిజనస్ అండి. ఇది ఇది కరిస్తే మాత్రము కొద్దిగా దీని సలైవలో బ్యాక్టీరియా ఉంటుంది, ఇన్ఫెక్షన్ అవుతుంది అనమాట మనకు, కానీ డెడ్లీ కాదు. కాబట్టి ఇట్ ఈస్ ట్రీటబుల్ అనమాట, మనకేం ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇట్ ఈస్ నాట్ నాన్ వెనమస్ అనమాట, కాకపోతే అది మనని కొరకకుండా చూసుకోవాలి. బ్యాక్టీరియా ఎఫెక్ట్ ఉంటుంది, ఇన్ఫెక్షన్ అవుతుంది అనమాట. దాని తర్వాత మాకు ఒక ప్లాస్టిక్ డబ్బా దొరికింది, దానికి హోల్స్ పెట్టామన్నమాట బ్రీత్ చేసేటట్టుగా, దాంట్లో వేసుకుని వెళ్ళామన్నమాట. అన్న జాగ్రత్తగా దీన్ని సేఫ్గా అక్కడ వదిలేసాయన్న. బాయ్ బాయ్.